కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క సామాజిక సేవలు హర్షణీయమని వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నపాబు అన్నారు. కాకినాడ రూరల్ రామయ్యపేటలో గల సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి కొరసాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నేడు మానవ జీవన శైలికి అత్యాధునిక వైద్య సేవలు ఎంతైనా అవసరం ఉందన్నారు. హాస్పిటల్ ఎండీ చిట్టిమూరి చినబాబు మాట్లాడుతూ, తమ హాస్పిటల్ ప్రారంభించి 9 నెలల కాలం అయిన సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్య అవగాహన చికిత్స కొరకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది వరకు ఉచిత సేవలు పొందారని, అత్యధిక మంది పేషెంట్లకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ హెడ్ మణికుమార్, మేనేజర్ సిహెచ్ ప్రకాష్, క్వాలిటీ మేనేజర్ శివ చంద్రశేఖర్ బోస్, డైటీషియన్ ఆలపట్టి గౌతమ్, వాసు, నడకుదురు సతీష్, రమణీయపేట కార్యదర్శి ధౌలూరి వెంకటరమణ, మాజీ వైస్ ప్రెసిడెంట్ సత్తి చిన్నారి తదితరులు పాల్గొన్నారు. కమలపేటలో ఉన్న సిటీ హాస్పిటల్లో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ని నిర్వహించారు. దాన్ని ప్రారంభించాం, చాలా సంతోషం. ఈ సిటీ హాస్పిటల్ యంగ్ డాక్టర్స్ అందరూ కలిపి దీన్ని ఏర్పాటు చేసుకుని దాదాపుగా ఒక 2 ఇయర్స్ నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. మన కోవిడ్లో కూడా మంచి సేవలు అందించారు. నేను ఇప్పుడు ఈ ఎండీ గారు చిన్నబాబు గారిని కానీ, డాక్టర్ చిన్నబాబు గారిని కానీ, అదేవిధంగా మణికుమార్ గారిని, తర్వాత కిషోర్ గారు, వీరందరినీ నేను కోరేది ఒక్కటే, పూర్ పేషెంట్స్కి అఫోర్డబుల్ కాస్ట్లో సర్వీసెస్ ఇవ్వండి. ఇవాళ మిడిల్ లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ కానీ, పూర్ వాళ్ళ హెల్త్ అనేది చాలా పెద్ద కన్సర్న్ అయిపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా ఖర్చు అవుతుందని భయం, ఎట్నుంచి ఏ రోగం వస్తుందో తెలియని పరిస్థితుల్లో మీలాంటి యంగ్స్టర్స్ ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ పెద్ద ఎత్తున సేవలు అందించాలి. అది కూడా వాళ్ళు అఫోర్డబుల్ రేట్లో తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకునే పరిస్థితులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ హాస్పిటల్ రమణయ్యపేట కాకినాడలో జరుగుతున్న ఈ వైద్య శిబిరానికి సుమారుగా ప్రస్తుతానికి నియర్లీ ఒక 250 మెంబర్స్ అలా వచ్చారు. మా సర్వీసెస్ అందరూ యూజ్ చేసుకున్నారు. మల్టిపుల్ స్పెషాలిటీస్, యూరాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, ఆర్థోపెడిక్స్, ఇవన్నీ కూడా మా సర్వీసెస్ చాలామంది ఉపయోగించుకున్నారు. ఇంకా టైం ఉంది, చాలామంది ఇంకా వస్తున్నారు. ప్రస్తుతానికి 200 నుంచి 200 మధ్యలో చూపించుకున్నారు. మణికుమార్, చిట్టుమూరి, మెడికల్ డైరెక్టర్ ఆఫ్ సిటీ హాస్పిటల్. ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ మేము నిర్వహించడం జరిగింది. ఈరోజు సుమారుగా 250 పైన పేషెంట్స్ వచ్చి ఉన్నారు. ఈరోజు 1-2 రేర్ కేసెస్ మేము ఐడెంటిఫై చేసి ఈరోజు అడ్మిట్ చేయడం జరిగింది. మార్ఫన్ సిండ్రోమ్ లాంటి కేసెస్ మేము ఈరోజు ఐడెంటిఫై చేసి దాన్ని అడ్మిట్ చేశాము. అండ్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఈ క్యాంప్ని యూజ్ చేసుకున్నారు, ఇంకా వస్తున్నారు. ఈవినింగ్ వరకు క్యాంప్ని ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పేసి మేము చూస్తున్నాము. సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది మేము ఓపెన్ చేసి 9 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు ఫ్రీ క్యాంప్ ఏం చేయలేదు. ఫస్ట్ టైం మేము ఫ్రీ క్యాంప్ చేస్తున్నామండి మా హాస్పిటల్లో. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ క్యాంప్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు. ఈ టైం వరకు మా డాక్టర్ గారు చెప్పినట్టు 250 మెంబర్స్ ప్లస్ వచ్చారు. ఇప్పుడు వరకు కొన్ని కేసెస్ కూడా ఐడెంటిఫై అయ్యాయి. ఏంటంటే ఇంటి దగ్గర ఉండి వాళ్ళు ఏం కేసెస్ చేసుకుంటారు వాళ్ళకి ఏం తెలియదు. ఫ్రీ క్యాంప్ అని వచ్చి చూపించుకోవడం వల్ల వాళ్ళకి తెలియనివి కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఈ టెస్ట్లు చేయించుకోవాలి, ఈ మానిటరింగ్ కూడా ఉంటుంది. అందుకని ఈ ఫ్రీ క్యాంప్ని అందరూ ఇంకా ఉపయోగించుకోవాలి. ఈవినింగ్ 4:30